అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్నెల హోం వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు బుజ్జి చిన్న చిన్ని పొట్టి పొట్టి క్యూట్ ముగ్గులు అంటే ఒక పది మెలికల ముగ్గులని షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐదు చుక్కలతోటే ఉండే చిన్న చిన్ని ముగ్గులు అపార్ట్మెంట్ గుమ్మాల ముందు కానీ ఎక్కడైనా వేసుకునే వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముగ్గులు వేసి ఇవాళ చూపెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడిప్పుడే ముగ్గులు నేర్చుకున్న వాళ్ళు అక్క మీరు పెద్ద పెద్ద ముగ్గులు పెడుతున్నారు చిన్న చిన్న ముగ్గులు కూడా షేర్ చేయండి అని అడుగుతున్నారు అందరూ ఎందుకంటే చిన్న చిన్న నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పెద్ద ముగ్గులు ఈజీగా పెట్టుకోవచ్చు చిన్నప్పుడైతే కాలేజ్ చదివినప్పుడు అయితే నలభై చుక్కలు యాభై చుక్కలు ముగ్గులు కూడా పెట్టిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు ఉండే ప్లేస్ కానీ ఆ ఓపిక కానీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముగ్గులనే అందంగా గుమ్మ ముందు ఎలా పెట్టుకోవచ్చు అన్నది ఈరోజు నాకు తెలిసిన కొన్ని వీడియోలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది ఏమీ లేదు నాకు ఇంకా కంటెంట్ ఏం లేదు నేనేం చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు హ్యాపీగా ముగ్గులు పెట్టుకుని కాలక్షేపం చేసేయచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒకటి నేను ఏ వ్లాగ్ చేసినా ఒక చిన్న ముగ్గు అయినా చూసి ఎవరి గుమ్మ ముందైనా పెట్టుకున్నారు అనుకుంటే చాలా నాకు అదే హ్యాపీ ఎందుకంటే మెయిన్గా ముగ్గుల మీదే నేను ఎక్కువ ఫోకస్ అయ్యి పెడుతూ ఉంటాను ప్రతిరోజు ఇంచుమించు ఎక్కడో ఒక గుమ్మ ముందో ఇక్కడ షీట్ మీద అంటించిందో గ్రనైట్ మీదో ఎక్కడో ఒకటి పెట్టి మీకు ముగ్గులు చూపిస్తాను ఎందుకంటే నాకు వచ్చిన ఆర్ట్ అంటే ఎవరో ఒకరికి ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది వాళ్ళు దాంట్లో ఏంటంటే మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాము కొంతమందికి చక్కగా మాట్లాడే విధానం వస్తుంది అంటే మాటలతోటే ఆకట్టుకుంటారు కొంతమంది పాటలతో ఆకట్టుకుంటారు కొంతమంది వాళ్ళు పెట్టే ముగ్గులు వాళ్ళ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందంటారు ఎందుకంటే నాలాగా నేను ఇంకా నార్మల్గాను ఇంతకన్నా అద్భుతాలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏదో మాయ ఉంది వాళ్ళ చేతిలో అంట కొంతమంది పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తారు కొంతమంది ఏది ఏది చేసినా బాగుంది వంటల్లో చెయ్యి తిరిగిపోయి ఉంటారు ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది కొంతమంది ఇంకా రకరకాల కళలు వాళ్ళకు వచ్చిన డ్యాన్స్ బాగా చేస్తారు ఇంకా కొంతమంది ఇంట్లో మ్యావిగేషన్స్ అన్నీ ఉంటాయి అందులో ఒక ఇంత హ్యాపీగా కూడా ఉంటాను ఎందుకంటే నా దగ్గర ఇంకేమీ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు లేకపోతే చెయ్యాలని లేదు ఏదైనా అనుకున్నప్పుడు హ్యాపీగా ముగ్గులు పెట్టేనా రన్ చేసుకుంటాను తప్ప మనసేది ఎందుకంటే నా చేతిలో ఉన్న కళని మాట్లాడకపోయినా కూడా నాకు వచ్చిన ముగ్గులన్నిటిని రోజు వారి చక్కగా పెట్టి చూపించగలను అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైనా వచ్చింది అంటే దాని మీద మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఆ పట్టు ఉంటుంది కదా అందుకని నాకు ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించిన మూడ్ ఆఫ్గా అనిపించిన ముగ్గులు ఇలా అన్నీ పెట్టుకుని అవి మీకు షేర్ చేస్తే నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే రకరకాల ముగ్గులు నేను ఎక్కడైనా చూసినవన్నీ బుక్లో కాపీ చేసుకుంటూ ఉంటాను వాటిని మీకు అన్నీ మంచిగా ఒక చోటే పెట్టి రకరకాలుగా చిన్న చిన్నవి అలా ఇంతకుముందు చాలా ముగ్గులు వీడియోస్ షేర్ చేశాను రెండు చుక్కలువి నాలుగు చుక్కలువి ఐదు చుక్కలు ఆరు చుక్కలువి అని అవి చాలా మిలియన్స్లో చూసిన వ్యూస్ కూడా అదే ఉన్నాయి సో మళ్ళీ ఇంక ఈరోజు కూడా ఒక చిన్న ముగ్గులు వీడియో మీ అందరికీ షేర్ చేద్దాము ఎవరికైనా నచ్చుతుంది అని ఒక చిన్న భజన పాట అందరూ ఈజీగా పాడుకునే విధంగా ఉంటుంది గోవింద కన్నా గోపాల కన్నా మాధవ కన్నా యాదవ కన్నా గోవింద కన్నా గోపాల కన్నా మాధవ కన్నా యాదవ కన్నా గో മാധവ രാമ എങ്കൾ രഘുകോളരാമ ഗോവിന്ദമോപാലധവ രാമ എംഗൾ രഘുകോള രാമ ഗോവിന്ദ കന്ന ഗ ഗോപാല കധവ കന്ന എംഗൾ യാദവ കന്ന ഗോവിധേ രാധേ മാധവരാധേ രാധേ വൃന്ദവന രാധേ ഗോവിന്ദ രാധേ ഗോപാല രാധേ മാധവരാധേ എംഗൽ വൃന്ദവന രാധേ ഗോവിന്ദ കന്ന ഗോപാല കന്ന ಮಾಧವ ಕನ್ನ ಎಂಗಳ ಯಾದವ ಕನ್ನ ಗೋವಿಂದ ಸೀತಾ ಗೋಪಾಲ ಸೀತಾ ಮಾಧವ ಸೀತಾ ಎಂಗಲ್ ರಘುಕುಲ ಸೀತಾ ಗೋವಿಂದ ಸೀತಾ ಗೋಪಾಲ ಸೀತಾ ಮಾಧವ ಸೀತಾ ಎಂಗಲ್ ರಘುಕೂಲ ಸೀತಾ ಗೋವಿಂದ ಕನ್ನ

ഗോവിന്ദ കന്ന ഗോപാല കന്ന മാധവ കന്ന കന്ന യാദവ ഗോവിന്ദ ഗുരു ഗോപാല ഗുരു മാധവ ഗുരു യംഗുരു ഗുരു ഗോപാല ഗുരു മാധവ ഗുരു എംഗൾ യാധവ ഗുരു ഗോവിന്ദ കന്ന ഗോപാല കന്ന മാധവ കന്ന എങ്കൾ കന്ന ഗോവിന്ദ ദത്ത ഗോപാല ദത്ത മാധവ ദത്ത ആത്രേയ ദത്ത മാധവ ദത്ത എങ്കൾ ആത്രേയ ദത്ത ഗോവിന്ദ കന്ന ഗോപാല കന്ന മാധവ കന്ന എങ്കൾ യാധവ കണ്ണ ഗോവിന്ദനന്ദ ഗോപാലനന്ദ മാധവനന്ദ യംഗൾ സച്ചിദാനന്ദ ഗോവിന്ദനന്ദ ഗോപാലാനന്ദവാനന്ദ എങ്കൽ സച്ചിദാനന്ദ ഗോവിന്ദ കണ്ണ ഗോപാല കണ്ണ മാധവ കണ് എങ്കൾ യാദവ കണ്ണ ഗോവിന്ദ ഗോപാല രാമ മാധവ രമ എങ്കൽ രഘുകുല രാമ ഗോവിന്ദ കണ്ണ ഗോപാല കണ്ണ മാധവ കണ്ണ യാദവ യാദവണ്ണ ഗോവിന്ദ രാധേ ഗോപാല രാധേ മാധവ രാധേ എംഗൽ ബൃന്ദവന രാധേ ഗോവിന്ദ കന്ന ഗോപാല കണ്ണ മാധവ കണ്ണ യാദവ യാദവണ്ണ ಗೋವಿಂದ ಸೀತಾ ಗೋಪಾಲ ಸೀತಾ ಮಾಧವ ಸೀತಾ ಎಂಗಲ್ ರಘುಕುಲ ಸೀತಾ ಗೋವಿಂದ ಕನ್ನ ಗೋಪಾಲಕನಾ ಮಾಧವ ಕನ್ನ ಎಂಗಲ್ ಯಾದವ ಕನ್ನ ಗೋವಿಂದ ಗೋಪಿ ಗೋಪಾಲ ಗೋಪಿ ಮಾಧವ ಗೋಪಿ ಎಂಗಲ್ ಯಾದವ ಗೋಪಿ ಗೋವಿಂದ ಕನ್ನ ഗോപാല കന്ന മാധവ കന്ന കണ്ണ യാദവ കന്ന ഗോവിന്ദ ഗുരു ഗോപാല ഗുരു മാധവ ഗുരു യാദവ ഗുരു ഗോവിന്ദ കന്ന ഗോപാല കന്ന മാധവ കന്ന യാദവ കന്ന ഗോവിന്ദ ദത്ത ಗೋಪಾಲ ದತ್ತ ಮಾಧವ ದತ್ತ ಎಂಗಲ್ ಆತ್ರೇಯ ದತ್ತ ಗೋವಿಂದ ಕನ್ನ ಗೋಪಾಲಕ ಮಾಧವ ಕನ್ನ ಎಂಗಲ್ ಯಾದವ ಕನ್ನ ಗೋವಿಂದನಂದ ಗೋಪಾಲ ನಂದ మాధవానంద ఎంగల్ సచిదానంద గోవింద కన్నా గోపాల కన్నా మాధవ కన్నా ఎంగల్ యాదవ కన్నా మాధవ కన్నా ఎంగల్ యాదవ కన్నా మాధవ కన్నా ఎంగల్ యాదవ కన్నా ఇది ఒక చిన్న శ్రీకృష్ణ మీద భజన పాట సచ్చిదానంద స్వామి వారు రాసింది సరదాగా ఎవరైనా చిన్నపిల్లల నుంచి ఎవరైనా ఈజీగా పాడుకునే పాట మీ అందరూ కూడా ఎప్పుడైనా చక్కగా శనివారం బుధవారం వెంకటేశ్వమికి కానీ శ్రీకృష్ణుడికి కానీ ఎక్కడైనా రాముడికి కానీ పాడుకునే మంచి పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ముగ్గులు ఎలా ఉన్నాయి పాట ఎలా ఉన్నది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్